అదేనండి సిట్ ఎప్పుడేశారంటున్నా ఏమైంది అప్పుడు అప్పుడు వాళ్ళు కాదా అప్పుడు అధికారంలో ఉంది వాళ్ళు కాదా అది కాదా ఇప్పుడు చేసినయన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ వాళ్ళు చేసి ఈ రోజు మా పార్టీ వాళ్ళని అనడం కరెక్ట్ కాదు దీనికి సంబంధించి పలు చాలా సార్లు మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా మంది స్పందించారు చాలా మంది చాలా సార్లు మాట్లాడారు కేవలము చంద్రబాబు నాయుడు గారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు బాగోగులు ఏమీ కూడా చంద్రబాబు నాయుడికి పట్టవు ఈ రోజు ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతుంది ఇక్కడ ఒక డెవలప్మెంట్ జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు కాబట్టి లేనిపోనివన్నీ చల్లి లేనిపోనివన్నీ వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఏదైతే దుష్ట చతుష్టయంని వాడి దుష్ప్రచారాలు చేయడానికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఇవేవి కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు రోడ్స్ గురించి చర్చకు వచ్చాయండి రోడ్స్ ఎక్కడెక్కడైతే ఏ వార్డ్స్ లో అయితే నీడ్ ఉందో చెప్పారు కొన్ని ఏదైతే కొన్ని కాంట్రాక్టర్ ఇష్యూస్ ఉన్నాయో అట్లాంటివి కూడా చెప్పారు జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ చూపి మళ్ళీ వాటి మీద ఒక రివ్యూ చేసి మళ్ళీ వాటిని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా కొన్ని చేయిస్తూ ఉన్నాము అండ్ కొన్ని చోట్ల ప్రపోజల్స్ పెట్టారు కొన్ని చోట్ల డిపిఆర్లు రేజ్ చేయమన్నారు కొన్ని చోట్ల ఎక్కడ తక్షణమే ఎక్కడెక్కడైతే వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయో దాని మీద కూడా ఇమీడియట్గా కమిషనర్ గారు కూడా స్పందించడం జరిగింది ఖచ్చితంగా ఇదంతా కూడా ఇంకో ఆన్గోయింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం సైడ్ నుంచి చొరవ చూపుతున్నారు అండ్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్స్ అన్నిటికీ కూడా ఎంతో కొంత పూర్తి స్థాయిలో కూడా అండగా ఉంది ఇది ఆన్గోయింగ్ ఇప్పుడు ఒక రోడ్డు గురించి అడిగితే మీరు అడగండి ఒక రోడ్డు ఏదన్నా వార్డు గురించి అడగండి ఎప్పుడైపోతుందో నేను చెప్తా ఎప్పటికైపోతే అంటే అన్ని రోడ్ల గురించి మనం ప్రయారిటీ ఇష్యూస్ మీద మనం టేకప్ చేస్తా ఉన్నాము ప్రయారిటీ ఇష్యూస్ ని ఫస్ట్ అడ్రస్ చేస్తున్నాము ఇన్ కోర్స్ ఆఫ్ టైం మిగతా కూడా అడ్రస్ చేస్తాం దానికి సంబంధించి అది కోర్టు పరిధిలో ఉందండి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనము తర్వాత మాట్లాడుతున్నాం ఇందాక చెప్పాం కదన్నా మరి మనం ఫస్ట్ మీటింగ్ మళ్ళీ ఎట్లు ఇక మళ్ళీ ఒక సామెత జబ్బు బుద్ధి అవుతుంది మీరు మాట్లాడుతుంటే ఫస్ట్ మాట్లాడింది కలెక్టర్ గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు చాలా పెద్ద ప్రశ్న స్టార్టింగ్ స్పెసిఫిక్ గా ప్రయారిటీ బిల్డింగ్స్ ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఆగిపోయినాయో ఏమున్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చాము అట్ ది సేమ్ టైం స్ట్రీట్ లైట్స్ అడిగారు వాటర్ సమస్యలు ఏమైనా ఉంటే అడిగారు డంపింగ్ యార్డ్ సమస్యలు అడిగారు శానిటరీ ఎంప్లాయీస్ గురించి ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అని అడిగారు ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి అడిగారు స్ట్రీట్ లైట్స్ గురించి పర్టికులర్గా అడిగారు ఇవన్నీ కూడా పెంచడానికి ఇవన్నిటికి సంబంధించి ఎక్కడ డీలేస్ ఉన్నాయి ఆఫీస్ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు అందరూ కూడా కొంచెం స్పీడప్ చేయండి ప్రతి చోట ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్తున్నామో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది దాంట్లో భాగంగా డెవలప్మెంట్స్ ఎలా అవుతున్నాయి ఏ వార్డ్స్ కంప్లీట్ అయినాయి దాని మీద కూడా దృష్టి పెట్టండి అని చెప్తా ఉన్నాము ఎక్కడ ఏం లేవు అవన్నీ కూడా మన పరిధిలో అయ్యేవన్నీ కూడా అడ్రస్ చేయమన్నాము ఏదన్నా ప్రపోజల్స్ ఉంటే అవి గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్దాం అన్నాము కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ప్రపోజల్స్ నాకు ఇస్తున్నారు గవర్నమెంట్కి పెడుతున్నారు మేము ఫాలో అప్ చేస్తున్నాము
పర్ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించి ఏవో ఒక రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారన్న వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ గురించి వాటిని మేము అడ్రస్ చేస్తా ఉన్నాం. థాంక్యూ.